వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల కోసం ఎటువంటి ప్రత్యేక పథకాలు అమలు చేశారో సీఎం గుర్తు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు. మహిళలందరికీ జగన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు కూడా తీసుకురావడం జరిగింది. అమ్మఒడే తీసుకోండి, చదువు రాని వారు ఏ ఒక్కరూ కూడా ఉండకూడదు అని, చదువులకు పేదరికం అడ్డు రాకూడదు అని, 100% అందరూ కూడా చదువుకోవాలి అని, ముఖ్యంగా ఆడపిల్లలందరూ కూడా బడిబాట పట్టాలని, వాళ్ళందరూ గొప్పగా చదవాలని, ఇంగ్లీష్ మీడియం చదువులు నాడు నేడుతో మొదలు వసతులు దాకా మెరుగుపరచడం, గోరుముద్ద సంపూర్ణ పోషణంతో పాటు అమ్మఒడి అనే ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చి అక్షరాల 44,50,000 మంది తల్లులకు, తద్వారా 85 లక్షల మంది పిల్లలకు ఏటా ఈ అమ్మఒడి పథకం ద్వారా అక్షరాల 6,500 కోట్ల రూపాయల చొప్పున రెండేళ్లు కూడా సరిగ్గా కాక మునిపే ఇప్పటికే 13,022 కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగాము అని చెప్పి, మీ అందరి చల్లని దీవెనతో చేయగలిగామని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.